పొందగలవు. మొత్తానికి ఈశ్వరుడు కేవలం చైతన్య ప్రదాత తప్ప ఆయన ఒకటి నుంచి స్వీకరించడం కానీ సృజించడం కానీ చేయడం లేదు. దానికి సూర్యోదాహరణం మనకు చక్కగా పనికొచ్చింది. ఈ ప్రభువు విభు అన్నప్పుడు, లోకస్య అన్నప్పుడు, లోకానికి ప్రభు అంటే ఈశ్వరుడే కదా. అంతవరకు ఇంతవరకు ఈశ్వరుడు లోకము గురించి చెప్పారు అని మనం అనుకుంటే కృష్ణుడు సంతోషించడు. ఇంతవరకు లోకము ఈశ్వరుడు గురించి చెప్పారా? చెప్పారు. నీకు ఎప్పుడు బయట అలవాటు కనుక బయట ప్రపంచం గురించి, అసలు లోకం అంతా ఇక్కడే ఉంది జ్ఞానం ప్రకారంగా. ఎందుకంటే నువ్వు కళ్ళు తెరిస్తేనే లోకం, కళ్ళు మూస్తే లోకం లేదు. కనుక నీకు నువ్వే పెద్ద లోకం. మనం అనేకమార్లు చెప్పుకున్నా నాకు తెలుసు. మళ్ళీ చెప్పుకుంటే మరి తెలుస్తుందని చెప్తున్నాం. గురువుగారి దగ్గరికి వెళ్ళి శిష్యుడు అడిగాడని, ఎన్ని లోకాలు ఉన్నాయి స్వామి అని, ఎవడు లోకం వాడిది నాయనా అన్నాడు. ఇక్కడ అది నూటుకు నూరు పాలు నిజమండి. ఎంత కబుర్లు అడినాయి, ఎంత ప్రపంచం అంటే ఎంత ప్రపంచం నువ్వు చెప్తావు. నీకు ఏది వినబడుతుందో, నీకేది కనబడుతోందో అది ప్రపంచం నువ్వు అనుకుని ఈ ప్రపంచం ఎందుకు ఇలా అయిపోతుందండి, పెద్ద బాధ. ఒక జ్ఞానం చెప్పామనుకోండి, అయ్యో నేను మారలేదే, నేను బాగుపడాలి అనుకోవడం వేరు. ఏం నీ చెప్పిన ఈ లోకం మారదండి అని, పెద్ద లోకం. లోకం మారడం కోసం నువ్వెందుకు ఉద్యమిస్తావు, ముందు నువ్వు మారు. ఇది తెలుసుకో. ఇక్కడ ఈ లోకం అంటే ఏమిటండి? లోకం ఒక్కొక్కడికి ఒక్కొక్కలా కనబడుతుంది. లోకానికి నిర్వచనం ఉందా చెప్పండి. ఇక్కడ వర్షం పడుతుంది, అప్పుడే రిజల్ట్స్ వచ్చాయి, వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని. నీకు నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని దేవతల ఆశీర్వచనం కురిపిస్తున్నాను అన్నట్ట. అంటే లోకంలో వర్షం దేనికి పడుతుంది? ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు దేవతలు వర్ష రూపంలో కురిపిస్తున్నారు. ఎంత ఆనందంగా ప్రకృతి ఆనంద బాష్పాలు విడిచిపెడుతుంది. ఈ లోపల దుర్వార్త వచ్చింది, వర్షం అలాగే పడుతుంది. చూసారా, నాకు ఇలా చెడు జరిగిందని దేవతలు ఏడుస్తున్నారు అన్నట్టు. ఇక్కడ ఆనందము లేదు, అక్కడ ఏడుపు లేదు. వీడు భావం ప్రకృతి కంటగడుతున్నాడు. మనందరం ప్రపంచాన్ని అలాగే చూస్తాం మన భావంతోనే. అవునా లేదా చెప్పండి. ఇక్కడ ఏమిటి లోకం చెప్పండి. ఇక్కడ నువ్వు అనుకోవడం బట్టే లోకం ఉన్నది. గట్టిగా మాట్లాడితే లోకం కూడా తీసి పరిగొచ్చు. అంత ఆలోచిస్తే మళ్ళీ తలనొప్పి వస్తుంది, పక్కన పెడదాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నట్టే, లోకంలో నేను కర్మని కానీ కర్తృత్వాన్ని కానీ సృష్టించలేదు అన్నాడు స్వామివారు. అప్పుడు ప్రభువు విభు అన్నారు కనుక. కానీ ప్రభువు అనే మాట నిజానికి ఎవరి గురించి అనాలి అంటే ఆత్మకి ప్రభువు అనాలి. ఇక్కడ లోకం అనే శరీరానికి ప్రభు ఈశ్వరుడు, శరీరం అనే లోకానికి ప్రభు ఆత్మ. జాగ్రత్త విన్నారు కదా, లోకం అనే శరీరానికి ప్రభువు ఈశ్వరుడు, శరీరం అనే లోకానికి ప్రభు ఆత్మ. ఆ మాటకు వస్తే ఆ ఈశ్వరుడు ఇక్కడ ఆత్మగా ఉన్నాడు, మర్చిపోవద్దు